పేరు శాంత అత్తినేని. అది 32వ వార్డు. 2 సార్లు దరఖాస్తు చేసిన, దరఖాస్తు చేస్తే 2 సార్లు నా పేరు రాలే, నాది ఏమి రాలేదు. నా ఇంట్లో ఒక ముసలిది ఉన్నది, ఆ ముసలిదాన్ని పట్టుకొని నన్ను కిరాయి ఉంచుకుంటలేరు, కిరాయికి ఎలా కొడుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ ముంగట ముసలిదాన్ని ఇడిసబెట్టాను, నా కొడుకులు ఇడిసబెట్టిరు, బిడ్డలు ఇడిసబెట్టిరు, నా తల్లిగా నేను జాదుతున్నా. మరి ఇప్పుడు రేపో మాపో చచ్చిపోయాడు అనుకున్నది. నేను ఆ మనిషిని పట్టుకొని శవం కడవై కూర్చోవాలనా, మన మాటల పోయి కూర్చుండబెట్టాలా, సభక ముందే తీసుకొని పోవాలనా. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తారు, ఇండ్లు లేని వాళ్ళకి ఏం చూస్తలేరు. మరి ఎవరికి అవసరము? ఇండ్లు ఉన్న వాళ్ళకి ఫైరవులు ఎందుకు ఎత్తలేరు అంటే, ఫైరవులు చేస్తే ఇస్తున్నారా మీరు? మీరు లంచం తీసుకొని ఇస్తురా? ఎట్లు ఇస్తురు మీరు ఇండ్లు? మా ముసల్లాన్ని తీసుకొచ్చి నేను కేసీఆర్ ఇంటి ముంగట ఇడిసబెట్టానా, సంజయ్ సార్ ముంగట ఇంటి ముంగట ఇడిసబెట్టాలనా, ఎవరి ఇంటి ముంగట ఇడిసబెట్టాలి? మరి ఇప్పుడు నన్ను ఇల్లు కాల్ చేయమంటున్నారు ముసలిది. నా తల్లిగా నేను బాధ్యత అని నేను వహిస్తున్నా. మీ బాధ్యత ఎక్కడ ఉంది? ఎన్ని మాటలు ఎన్నికోరుకు వస్తారు? వచ్చిన వాళ్ళకి ఇండ్లు ఇస్తారు, లేని వాళ్ళకి ఇయ్యరా? ఎవరు ఇవ్వాలి? ఎక్కడికి పోవాలి మేము? మాకు పద్ధతి లేదు. మీకు పద్ధతి లేదు, మాకు లేదు. మాకు పైరవులు లేవు, మా దగ్గర డబ్బు లేదు లంచం పెట్టడానికి. లంచంతో అయినాక మేము ఇండ్లే కొనుక్కుందాము. 20-30 ఏళ్ళ నుంచి కిరాయిలకు ఉంటున్నాం. ముసలోళ్ళకి రోగమత్తే పట్టించుకోరు, సర్కార్ దవాఖానలకు పోతే పట్టించుకోరు, ఆఫీస్ పోంటారు, కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు? ఏంది న్యాయం ఎక్కడుంది? ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తాయి ఇండ్లు? జాగాలు భూములు తండ్రి పేరు మీద ఉన్నాయి, వాళ్ళ పేరు మీద లేవు, వీళ్ళ పేరు మీద లేవు అనుకుంటే ఇస్తున్నారు. మరి మాకు పూర్తిగా లేని వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? మేము దత్తే శివాలు ఏడేసుకున్నాడు, కేసీఆర్ ఇంటి ముంగటేసుడా, సంజయ్ కుమార్ సార్ ఇంటి ముంగటేసుడా, కలెక్టర్ ఆఫీస్లో వేసుడా, ఎక్కడేసుడు? మాకు నిర్ణయం చేయాలి. నాకు 3 అక్కలు దింపారు, 3 అక్కలు రాలేదు. ఇండ్లు ఉన్న వాళ్ళకి మాకు ఇస్తుర్రా? ఇండ్లు లేని వాళ్ళకి పోతున్నాం మేము, తిరుగుతున్నాం. ఓట్లు కావాలంటే దయాదండం కనిపించలేరు. మన ఏంది కళ్యాణ లక్ష్మణ్ పెడుతున్నారు, నడవ బోకర్ కూడా 50 వేలు తింటున్నాడు. ఆయనకి ఏమి ఇస్తున్నారు మీరు? ఇంటికి వచ్చి ఉన్నోనికి ఇచ్చేస్తారు, లేనోనికి ఎందుకు ఇయ్యరు? ఉన్న వాళ్ళకు ఇంటికి వచ్చి 4 4